नमस्ते, నా పేరు కిరణ్. మై ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 4319 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన జీవీఎంసీ బడ్జెట్ ను ఆమోదించిన కౌన్సిల్. అంకర గారడి అంటూ విపక్షాల గగ్గోలు, ప్రజారంజక బడ్జెట్ అన్న అధికార పక్షం. నగరంలో మోటార్ సైకిళ్లు దొంగలిస్తున్న ఇద్దరు దొంగలు అరెస్ట్. 9 బైకులు స్వాధీనం చేసుకున్నామన్న ఏడీసీపీ శ్రావణ్ కుమార్. నేరరహిత క్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దుతాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. విశాఖలో తొలిసారిగా దోస్త్ సీఎన్జీ వాహనాలను లాంచ్ చేసిన అశోక్ లేలాండ్. తొలి కొనుగోలుదారుడు సోహన్ కు కీ అందజేసిన సంస్థ జీఎం కృష్ణ. జీవీఎంసీ 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 4319 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అంకల గారడి అంటూ విపక్షాలు గగ్గోలు పెడితే ప్రజారంజక బడ్జెట్ అంటూ అధికార పక్షం పేర్కొంది. మేరుగొలగాని హరివేట కుమారి బడ్జెట్ ను కౌన్సిల్ కు సమర్పించారు. సుమారు 10 ఏళ్ల తరువాత కౌన్సిల్లో జీవీఎంసీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 4319 కోట్ల అంచనాలతో బడ్జెట్కు విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో 22-23 బడ్జెట్ అంచనాలను, 21-22 సవరించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ముందు ఉంచారు. మేయర్ బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించి కౌన్సిల్ ఆమోదానికి పెట్టారు. మేయర్ సభాస్థానంలో రాగానే విపక్ష ఫ్లోర్ లీడర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు కుర్చీల కోసం రగడ సృష్టించారు. అక్షర క్షమంలో సీట్లు ఉండాల్సిందిగా, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. వచ్చే సమావేశం నుంచి సరిదిద్దుతామని చెప్పడంతో బడ్జెట్ సమావేశం యథావిధిగా సాగింది. ప్రారంభం నిల్వ కింద 419 కోట్లు, 330 కోట్లు జమ, గత ఏడాది 3750 కోట్లతో అంచనా వేయగా సవరణతో కూడిన బడ్జెట్ను సభ్యులు ఆమోదించారు. ఆదాయం ఖర్చులకు సంబంధించిన కేటాయింపులను చేశామని మేయర్ స్పష్టం చేశారు. వివిధ పద్ధతుల కింద ఎంతెంత కేటాయించామో బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. 1000 కోట్లు ఆదాయం ఉంటే వాస్తవానికి దూరంగా 4000 కోట్లు ఆదాయం అంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అంకెల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని సభలో గందరగోళం సృష్టించారు. అభివృద్ధి జాడే లేదని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఖర్చులు చెప్పాలంటూ నిలదీశారు. అది గత ప్రభుత్వం చేసిన పాపమేనంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగడంతో వాదోపవాదులను చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎన్నికైన 31 అక్టోబర్ కార్పొరేటర్ బిపిన్ జైన్, కార్పొరేటర్ గౌరవ వేతనం 6000 తనకొద్దని, కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకుంటానని, మిగిలిన సభ్యులు కూడా అలాగే చేయాలని కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కార్పొరేషన్ అధికారులు తనకొక సూట్ కేసు పంపించారని, చెత్త పనులు వసూలు చేస్తున్న ఈ పాలకపక్షం తీరుకు వ్యతిరేకంగా ఆ సూట్ కేసును వెనక్కి పంపేశారని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు అన్నారు. బడ్జెట్కు నిరసనగా మేయర్ పోడియం మందు ముందు బైఠాయించారు. స్థాయి సంఘ సభ్యులతో పలుమార్లు చర్చించాక బడ్జెట్ ను ప్రవేశపెట్టామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇది అంకెల గారడి కాదని, ఖర్చులు చూసుకునే పద్దు ప్రవేశపెట్టామన్నారు. ఇది తమకు తొలి బడ్జెట్ అని, విశాఖ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని మేయర్ అన్నారు. నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశం 10 సంవత్సరాల తరువాత మొదటిగా ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ సభ్యులతో మేము డిస్కషన్ చేసాము బడ్జెట్ గురించి. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీలో కూడా పూర్తిగా చర్చించిన తరువాత ఆమోదం కూడా ఆమోదం పొందిన తర్వాత మేము కౌన్సిల్లోకి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆదాయం ఈరోజు 2022-23 సంవత్సరంకు ఆదాయం సాధారణ జమ కింద 1,74,956 లక్షలు, మూలధన జమల కింద 213,562 లక్షలు,
మొత్తం వెలిసి 388,518 లక్షలు ఈ రోజు జమ చేసినట్టు ఆదేశించడమైంది అలాగే అన్ని పద్దుల కింద కూడా ఈ రోజు బడ్జెట్ అంచనాలతో ప్రారంభ నెలతో 431,998 లక్షలు జమలు కాగా అలాగే 2021-22 సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో సాధారణ జమల కింద 164,347 లక్షలు కింద మేము చేయడం జరిగింది అలాగే మూలధన జమల కింద కూడా 191,005 లక్షలు మరియు ప్రారంభ నిలవలతో 419,269 లక్షలుగా ఈ రోజు చూపించడమైంది అలాగే 2021-22 సంవత్సరమునకు ఆశించిన జమల కన్నా 2022-23 సంవత్సరాలకు ఆశించిన జమల్లో 33,166 లక్షలు పెరుగుదల ఏర్పడింది బడ్జెట్ గురించి అంతా సజావుగా జరిగింది కౌన్సిల్లో కూడా అందరితో మాట్లాడని చేసిన తర్వాత ఈరోజు ఆమోదించడం కూడా జరిగింది అందరూ కూడా ఈ బడ్జెట్ని బాగా తెలుసుకున్న తర్వాత ఇది అంతా దీంట్లోకి రావడం జరిగింది అలాగే స్టాండింగ్ కమిటీలో రెండుసార్లు స్టాండింగ్ కమిటీలో మేము అన్ని పరిశీలించి చూసిన తర్వాత మేము కౌన్సిల్లోకి రావడం కూడా జరిగింది ఈ విధంగా బడ్జెట్ ఈరోజు ప్రశాంతమైన వాతావరణంతో బాగా జరిగిందని తెలియజేస్తున్నాను అన్నీ కూడా మేము అన్నీ పరిశీలించి ఒక వాటర్ వర్క్స్ కానివ్వండి ప్రజా ఆరోగ్యం గురించి కానివ్వండి అన్ని విధాలుగా కూడా మేము పరిశీలించి అన్నీ చూసిన తర్వాత కమిషనర్ గారు కూడా చూసి అన్నీ చేసిన తర్వాత మేము ఫైనల్గా ఇది డిసైడ్ చేసాము దాంట్లో భాగంగా స్టాండింగ్ కమిటీలో కూడా మేము రెండుసార్లు పూర్తిగా క్షుణ్ణంగా బడ్జెట్ రూపకల్పనపై విపక్షాలు పాలకపక్షం తీరుపై మండిపడ్డాయి మురికివాడలు విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ విరుచుకుపడ్డారు కేటాయింపులు అంకెల్లో కాకుండా వాస్తవ రూపంలోకి రావాలని కోరారు వార్డు ప్రణాళిక నిధులు 50 లక్షలు ప్రతి వార్డుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీవీఎంసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు 51వ వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణలు అన్నారు వాస్తవాలను తెలుసుకోకుండా విపక్షాలు విమర్శలు చేయడం మంచిది కాదన్నారు ఇది అంకలి గారిని కాదని అభివృద్ధి కోసం రూపొందించిన బడ్జెట్ అన్నారు విశాఖ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు కౌన్సిల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సరం ఏ విధంగా ఖర్చు పెట్టాం ఈ సంవత్సరం ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నాం దాని మీద మేడం గారు తన బడ్జెట్ని ప్రపోజించడం ఆ ప్రపోజల్ చేసిన దాంట్లో చూసినట్టయితే గత సంవత్సరం ఏదైతే కౌన్సిల్ ఏర్పడక ముందు ముందస్తుగానే బడ్జెట్ అనుమతి తీసుకొని ఆ బడ్జెట్ని ప్రపోజల్ పెట్టి తర్వాత వచ్చి కౌన్సిల్ దాన్ని ఆమోదించడం జరిగింది గత సంవత్సరంలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టిన తాలూకు తప్పుడు ఏమైనా ఉండి ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ ఈ కొత్త బడ్జెట్లో దాన్ని రూపకల్పన చేస్తూ ఆ బడ్జెట్ని ఏ విధంగా ప్రాపర్ యుటిలైజేషన్ చేయాలి ఆ బడ్జెట్లో వచ్చిన నిధులు ఏ డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గౌరవ అపోజిషన్ సభ్యులందరూ కూడా దాని మీద రాధాంత చేస్తున్నారు ట్యాక్స్ కట్టమంటున్నారు అది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఇన్కమ్ కూడా ఉండాలి ఇన్కమ్ రిసోర్సెస్ కూడా ఉండాలి ఆ ఇన్కమ్ రిసోర్సెస్ ఏ విధంగా మనం తెచ్చుకోవాలనేది కూడా అందరు గౌరవ సభ్యులు కూడా ఆలోచనలు ఇస్తే దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ ఇన్కమ్ రిసోర్సెస్ మనకు కావాల్సినటువంటి క్యాపిటల్ గెయిన్స్ అయినండి లేకపోతే రెవెన్యూ రూపంలో ఉండండి ఏ రూపంలో వచ్చినటువంటి అన్నింటిని కూడా మనం తీసుకొని ముందుకు వెళ్తాం ఆ విధంగా ఏ సభ్యులు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారు దాన్ని తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప ఉత్తినికే ఏదో రాదాంతం చేయాలి డబ్బులు కట్టలేదు అవి ఇవని చెప్పడం తప్పు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019 కౌన్సిల్ ఏర్పడినంత వరకు ఏదైతే పన్నులు జరిగే జీవన స్పర్ధలో ఎంత పన్నులకి ఎంత శాతం గత ప్రభుత్వాలు చెల్లించాయి ఈరోజు అప్పట్లో చెల్లించకపోవడం ఈరోజు దాని ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ మీద పడే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బడ్జెట్ మేయర్ గౌరవనీయులు హరివెంకట కుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు బడ్జెట్ సమావేశం పెట్టడం జరిగింది దీంట్లో నగరంలో మొత్తం 98 వార్డుల్లో మరి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 4,000 కోట్లు పైచిలకు ఈరోజు బడ్జెట్ ఆమోదించడానికి పెట్టడం జరిగింది ఇందులో ప్రతిదీ కూడా కులంకషంగా చర్చించి స్టాండింగ్ కమిటీల్లో దీన్ని ఈరోజు కౌన్సిల్లో పెట్టడం జరిగింది దానికి ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం మరి అలాంటి నగరాన్ని మరి ఈరోజు కౌన్సిల్ అందరూ కూడా మరి ఈ దిశగా ఆమోదించి వచ్చే రాబోయే ఈ సంవత్సరంలో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన సుందర నగరంగా తీర్చిదిద్దల ఉద్దేశంతో మరి మేయర్ గారు ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఈరోజు
జరిగారు దాంతో ప్రకారంగా మరి విశాఖపట్నం రేపు రాబోయే క్యాపిటల్ సిటీగా ఉంది వస్తుంది కాబట్టి అన్నిటికీ కూడా ఉపయోగపడిస్తే విశాఖపట్నం మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ నగరంగా అసలు యాక్చువల్గా దేశంలోనే మంచి నగరాల్లో ఉన్న నగరం విశాఖపట్నం నగరం ఉంది దాన్ని మరి ప్రపంచ స్థాయిలో గాని ఇండియాలో గాని ఉన్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజు ఈ కౌన్సిల్ సమావేశంలో మేము నా ఈ బడ్జెట్ ను ఆమోదిస్తున్నాం దీని ద్వారా నగరానికి 2022 23 కి ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది మరి ముఖ్యంగా ఈ బడ్జెట్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ఏయితే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను కలను సాకారం చేయడానికి ఇది అంకిల గారెడ్ బడ్జెట్ అనేది కాదు ప్రతి విభాగానికి కూడా కేటాయించిన కేటాయింపులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది రాబోయే కాలంలో విశాఖాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న అదే విధంగా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నా సరే ఈ బడ్జెట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి ఏంటంటే అసూయగా ఉంది విశాఖపట్నం అభివృద్ధి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఎట్టి చంద్రబాబు నాయుడికి కానీ ప్రతిపక్షాలు కానీ ఏం లేదు ఎక్కడ అమరావతి లేని అమరావతిలో కనీస మౌలిక వసతులు కల్పించాలంటే ఈరోజు ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుందంటే ఒక 50 ఎకరాలు తీసుకుంటే మొత్తం 100 కోట్ల బడ్జెట్ ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి నేను అడుగుతున్నాను అయితే మౌలిక సదుపాయాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచితే ప్రపంచ స్థాయి సుందర నగరాన్ని విశాఖపట్నాన్ని ప్రజారంజకంగా తయారు చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా చెప్తున్నాను విశాఖ ప్రజలందరూ కూడా విశాఖపట్నం రాజధాని చేస్తే ఈరోజు ప్రపంచ రాజధాని అంటే ప్రపంచ నగరాలతో జీవీఎంసీ బడ్జెట్ అంకెల గారడి అని విపక్ష ఫ్లోర్ లీడర్లు విమర్శించారు వాస్తవాలకు దూరంగా బడ్జెట్ను రూపొందించారని టీడీపీ జనసేన సిపిఎం సిపిఐ బీజేపీ ఫ్లోర్ లీడర్లు పీలా శ్రీను బీసెట్టి వసంత గంగారావు స్టాలిన్ గంకల కవితలు మండిపడ్డారు జీవీఎంసీని అప్పుల ఊబులో ముంచేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు పన్నుల మోత మోగిస్తూ ప్రజలపై భారం మోపేదిగా బడ్జెట్ ఉందని అన్నారు అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ నగరము 20 లక్షల ప్రజానాయకం ఉంది మరి ఇటువంటి నగరం అభివృద్ధికి బాధ్యతాయుతంగా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ అటువంటి బాధ్యత లేకుండా మసిపూసి మారేడికాయ చేసి అంకెలు మార్చేసి రానటువంటి ఆదాయాన్ని కూడా వస్తుందని చూపించి చుక్కలు చూపించారు 4000 కోట్ల రూపాయలు 2022-2023 సంవత్సరంలో మేము ఖర్చు పెట్టబోతున్నాం అనేటువంటి చేస్తున్నారు ఇవన్నీ కూడా అంకెల గారడి అంకెల మార్పిడి తప్ప ఏం కాదు వాస్తవంగా 1000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి అవకాశం జీవీఎంసీకి గత 10 ఏళ్ళ నుంచి రాలేదు ఎప్పుడు కూడా 1000 కోట్ల రూపాయలే ఖర్చులోపు ఉంది ఈ నడుస్తున్నటువంటి సంవత్సరంలో 2021-22లో కేవలం 404 కోట్ల రూపాయలే 6 నెలల కాలంలో ఖర్చు పెట్టారు జరుగుతున్న బడ్జెట్ సమావేశం అనే పేరుతో ముసుగుతో అబద్ధాలు కట్ట దీంతో తయారు చేసిన ఈ బడ్జెట్ ఎందుకంటే ఒక ఎవరం లేదు ఒక సిస్టమ్ లేదు గత జరిగిన 2022లో జరిగిన వర్క్ల మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ జీఎంసీలో ఉంది దీన్ని ప్రజాస్వామ్యంగా జరగాలి ప్రజలకి ఒక భరోసా ఇచ్చే బాధ్యత ప్రతి కార్పొరేటర్లో ఉంది ఈ కౌన్సిల్కి వచ్చిన ప్రతి సభ్యుడు కూడా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి కోసం కోరుకునే పరిస్థితిలో ఉండవలసింది ఈవేళ బడ్జెట్లో అప్పులు తడకరగా చూపించి ఈవేళ దీన్ని మారేడుగా మాచూచికగా ఈవేళ తయారు చేసిన ఈ బడ్జెట్ని మేమైతే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ బడ్జెట్ మీద ప్రతి ఎవరన్నా తీసుకునే వరకు మేము పోరాడి మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలన్నీ జరిపించే బాధ్యత మాకుంది దానిగా బడ్జెట్ సమావేశంలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఇన్ని కోట్లు అని చెప్పి అంచనాల ప్రకారంగా వేశారు అది సంఖ్యలు గారడి వరకే మిగిలిపోయింది లాస్ట్ ఇయర్ కూడా బడ్జెట్ 4200 కోట్లు అందులో ఖర్చు అయినది 808 కోట్లే ఖర్చు అయింది మిగతా డబ్బు ఏమైందో తెలియదు ఏ వార్డులో కూడా 98 వార్డులో ఎలాంటి పనులు కూడా జరగలేని దుస్థితిలో మన నగరపాలక జీవీఎంసీ ఉంది అంటే రోడ్లు కానీ నెక్స్ట్ డ్రైనేజీలు కానీ యూజీడీ కానీ ఎలాంటి శానిటైజేషన్ కానీ మ్యాన్ పవర్ లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఇలాంటివి ఏవి రెక్టిఫై చేయకుండా 808 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు దానికి మేము ఆల్రెడీ ఇవ్వాల్సిన ఎలా ఖర్చు అయింది ఏంటి డీటెయిల్స్ కూడా అడిగాం ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న జీవీఎంసీ
జీవీఎంసీ అధికారులకి మేము ఒకటే ప్రశ్న ఇస్తున్నాం, నిజంగా అది సంఖ్యల వరకే మిగిలిపోతుందా లేకపోతే పనులు ఏమైనా జరుగుతున్నాయా? మాకు డబ్బు రూపంలో కాదు, ఖర్చు రూపంలో కాదు, మాకు పని కూడా కనిపించాలి. ఎక్కడా కూడా ఎలాంటి పని జరగలేదు. తార్ రోడ్లకి ఇన్ని కోట్లు అంచనా వేయబడింది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు, ఎక్కడ చూసినా గతకలే గుంతలు గతకలతో. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క 2022-23 సంవత్సరం యొక్క వార్షిక బడ్జెట్ని మేయర్ గారు కౌన్సిల్కి ప్రవేశపెట్టడం జరిగింది. కనుక ఈ బడ్జెట్కి అలాగే విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కనుక ఇవి చెప్పాలంటే అసలు ఈ బడ్జెట్ని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 185 ప్రకారం ప్రవేశపెట్టారో ఇది సరైనటువంటి పద్ధతిలో ప్రవేశపెట్టలేదనేది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తాం. ఎందుకంటే అది స్టాండింగ్ కమిటీ ఆమోదం పొంది తర్వాత కౌన్సిల్కి రావాల్సిన అవసరం ఉంది. అసలు స్టాండింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది, స్టాండింగ్ కమిటీ ఆ బడ్జెట్ మీద ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఏంటి, ఇవేమీ కూడా లేకుండా ఈ రోజుని ప్రవేశపెట్టారు. రెండవది ఏంటంటే ఈ బడ్జెట్ ఎలా ఉందంటే పేద ప్రజల నడ్డి విరక్కొట్టే బడ్జెట్లా ఉంది. కనీసం పేద ప్రజల కష్టాలను పట్టించుకొని బడ్జెట్ ఏముందయ్యా బడ్జెట్లోని? ఒక కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా మీరు ఎలా పన్నులు వసూలు చేస్తారు? పన్నులు కడతారు, కట్నాన్ని చెప్పలేదే. మౌలిక వసతులు అన్నీ కల్పించి మీరు పన్నులు అడగండి, అందులో న్యాయం ఉంటుంది. నా వార్డు 48వ వార్డు, పేద ప్రజలందరూ నిరుపేదలు, అలాంటి వారిని కూడా వదలట్లేదు. ఇంటి పన్ను సైకిల్ కూడా మోసుకొని వెళ్ళాలి కొండపైకి వెళ్తే. అలాంటిది వారి పట్ల ఇంత నిర్దయ ఏంటి? కనీసం మౌలిక వసతులు కల్పించి మీరు పన్నులు అనేవి వసూలు చేయాలి. ఆ ఇంటి పన్ను పెంచారు, కనీసం సైకిల్ భుజం మీద పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. మామూలుగానే ఎక్కలేరు కొండ, ఎక్కితే 150 మెట్లు ఎక్కాలి, దిగితే 150 మెట్లు. అలాంటి వారి పట్ల కనీస దయ లేక. నగరంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనరేట్లో కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ శ్రావణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కాకర్ల కృష్ణ, షేక్ జహావుద్దీన్ ఇద్దరు నిందితులపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు దొంగతనాల కేసులకు సంబంధించిన చోరీ సొత్తు రికవరీ చేశామని వెల్లడించారు. 11 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు, ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను చోరీ చేశారు. ఇందులో 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో 3 వాహనాలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. సెంట్రల్ జైల్లో స్నేహితులుగా ఉన్న కాకర్ల కృష్ణ, షేక్ జహావుద్దీన్లు ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏడీసీపీ చెప్పారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈరోజు మార్నింగ్ 8:00 క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద దువ్వాడ సస్పీషియస్ గా అనిపిస్తే వెహికల్ చెకింగ్ చేస్తుండగా శనివాడ జంక్షన్ దగ్గర ఇద్దరు పట్టుకున్నారు. 2 సస్పీషియస్ పర్సన్స్ ని వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు ఓల్డ్ అఫెండర్స్. మనకి కాకర్ల కృష్ణ అని ఒక అతను, షేక్ జహారుద్దీన్ అనే ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే వాళ్ళతో పాటు ఒక ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, వాళ్ళు ఎన్ఫీల్డ్ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళని ఫర్దర్ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు మొత్తం ఓవరాల్గా 11 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, అలాగే ఒక హీరో హోండా స్ప్లెండర్ బైక్, ఒక బరియల్ గ్రౌండ్ అంటే మన ఆటోనగర్ దగ్గర బరియల్ గ్రౌండ్ దగ్గర పెట్టినట్టు చెప్తే అక్కడ వెళ్ళి వెరిఫై చేసాం. వెరిఫై చేయగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బైక్స్ అన్ని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసి గుంటూరు నర్సరావుపేట విజయవాడ అటుపక్క అమ్ముదామని ప్లాన్ చేసినట్టు తెలిసింది. వెంటనే వాళ్ళని మేము కస్టడీలో తీసుకుని బైక్స్ రికవర్ చేయడం జరిగింది. అంటే దీంట్లో 9 బైక్స్ వరకు రికవర్ చేశాం, ఇంకా 3 రికవర్ చేస్తాం. అది పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా 3 రికవర్ చేస్తాం. దీంట్లో A1 కాకర్ల కృష్ణ అనే అతను రాజాం శ్రీకాకుళం జిల్లాకు చెందిన అతని వ్యక్తి. ఇతని మీద ముందుగా ప్రీవియస్గా 46 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి, 46 కేసెస్. రాజాం, పొందూరు, ఎచ్చర్ల, పిఎంపాల, ఎంబీపీఎస్. తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ను టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించి సిబ్బంది పనితీరును ప్రశంసించారు. తిరుమలను నేలరహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టిటిడి ప్రయత్నాలను ప్రారంభించింది. 24 గంటలు 3 షిఫ్టుల్లో పనిచేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా వెంటనే పసిగట్టే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు.
తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో 1650 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూడో దశలో మరో 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరం జరిగిన వెంటనే దగ్గరలోని మొబైల్ భద్రతా సిబ్బంది ట్యాబ్కు మెసేజ్ వెళ్తుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుంటారని టీటీడీ చైర్మన్ వివి సుబ్బారెడ్డి వెల్లడించారు. కాబట్టి భక్తుల భద్రత కోసం ఏ విధంగా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, ఎందుకంటే అధిక స్థాయిలో భక్తులు ఒక్కసారి వస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి లేదు కరోనా వల్ల వస్తున్నారు కాబట్టి దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా భద్రత ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మా సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఏ విధంగా పనిచేస్తుంది కూడా ఈరోజు పర్యవేక్షించింది. అద్భుతంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ ఏ చర్య జరుగుతున్నా కూడా 24/7 ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ఇది కేవలం భక్తుల దొంగతనాలు జరిగే కార్యక్రమాలు కాకుండా వాళ్ళు ఎక్కడికి ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, దర్శనాలు ఎక్కడ పోతున్నారు, దర్శనాలు అయిపోయినాక ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ భద్రత దృష్ట్యా ఇవన్నీ కూడా గమనించుకొని ఏదైనా జరగబోయే ఇన్సిడెంట్ కూడా ముందుగానే సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసుకుని అప్రమత్తం చేసే చర్య కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు, సాధారణ భక్తులకి భద్రత కల్పించే దాంట్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చాలా మెరుగ్గా అమలు జరిగే కట్టి కమాండ్. తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు ఏమాత్రం పెంచలేదన్నారు. భక్తులు రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లగేజీ సెంటర్లను అధికారులను కలిసి ఆయన తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సర్వదర్శనాలకు ఓపెన్ చేసి ఇప్పటికి 10 రోజులు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిన దరిమిల ఇక్కడ భక్తులకి అన్నప్రసాదం దగ్గర కూడా ఏర్పాట్లు ఏ మేరకు ఉన్నాయి అని పరిశీలించారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల కేవలం 25,000 మందివే మ్యాక్సిమం మనం భక్తులకి దర్శనాలకు కానీ వివిధ కార్యక్రమాలకు కానీ ఏర్పాట్లు చేస్తూ వచ్చాం. ఇప్పుడు గత 10 రోజుల నుంచి సర్వదర్శనాలు ఓపెన్ చేయటం వల్ల భక్తులకు ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, ముఖ్యంగా అన్నప్రసాదం దగ్గర ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని అన్ని పరీక్షించడం జరిగింది. అన్ని సేవలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అదేవిధంగా అందరికీ మరొక్కసారి మీ అందరి ద్వారా చెబుతున్నా, ఏ ఆర్జిత సేవకు కానీ, సర్వదర్శనానికి కానీ, ఏ దర్శనానికి కానీ, సామాన్య భక్తులకు కానీ, ఇంకో భక్తులకు కానీ ఏ సేవకి ధరలు పెంచే కార్యక్రమం మేము చేయట్లేదు. టీటీడీకి సంబంధించి అన్ని నిఘా చర్యలు చేపట్టామని చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. అశోక్ లేలాండ్ ఆథరైజ్డ్ డీలర్, లక్ష్మీ ఆటోమోటివ్ సంస్థ దోస్త్ సిఎన్జీ వాహనాలను విశాఖలో తొలిసారిగా లాంచ్ చేసింది. బిర్లా జంక్షన్ సమీపంలోని అశోక్ లేలాండ్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో మొదటి కొనుగోలుదారులు ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ అధినేత సోహన్ కు దోస్త్ సిఎన్జీ వాహనం తాళాలని అందజేశారు. దోస్త్ కమర్షియల్ వాహనాలు మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. దోస్త్ సిఎన్జీ వాహనాలను విశాఖలో తొలిసారిగా ప్రారంభించారు. 2 సిఎన్జీ వాహనాలను ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. బిర్లా జంక్షన్లోని అశోక్ లేలాండ్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో తొలి కొనుగోలుదారు ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ అధినేత సోహన్ కు అశోక్ లేలాండ్ ఆథరైజ్డ్ డీలర్, లక్ష్మీ ఆటోమోటివ్ సంస్థ జిఎం కృష్ణ వాహనానికి కీ అందజేశారు. సిఎన్జీ వాహనాల వినియోగం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని, ఈ వాహనాలపై అధిక మైలేజీ వస్తుందని సంస్థ జిఎం కృష్ణ సీఈఓ శ్రీనివాసులు తెలిపారు. దోస్త్ వాహనాలకు మంచి స్పందన ఉందన్నారు. మార్కెట్లో తొలిసారిగా సిఎన్జీ వాహనాలను తీసుకువచ్చామని, కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ ఈరోజు మా అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్ నుంచి విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా అశోక్ లేలాండ్ వారి సిఎన్జీ వెహికల్ని లాంచ్ చేస్తున్నాం.
సిఎన్జి అంటే మన కమర్షియల్ వెహికల్కి గ్యాస్ ఇంధనం ద్వారా నడిచే వెహికల్ అండి. ఇప్పటివరకు మనం దోస్త్ డీజిల్ ఇంధనంతో నడిచే వెహికల్ని డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు సిఎన్జితో డెలివరీ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా. ఈ వెహికల్స్ని ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ అని మిస్టర్ సోహన్ గారు రెండు వెహికల్స్ని మొట్టమొదటిగా సొంతం చేసుకున్నారు. ఆయన ట్రాన్స్పోర్ట్ కోసం ఈ రెండు వెహికల్స్ మన దగ్గర కొనుగోలు చేశారు సార్. దీనికోసమనే మన మీద స్టార్ట్ ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. అయితే సిఎన్జి ముఖ్యంగా కస్టమర్కి డీజిల్ రేట్లు ఈ ఫ్యూయల్ రేట్లన్నీ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ సిఎన్జి డీజిల్ కంటే కూడా తక్కువ రేట్లో దొరకడం వల్ల కస్టమరు చాలా లబ్ధి పొందే అవకాశం ఉందండి. పొల్యూషన్ రహిత అధిక మైలేజీని ఇచ్చే వాహనాలు కొనుగోలు చేస్తామని ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ అధినేత సోహన్ తెలిపారు. మంచి సర్వీస్ను ఈ సంస్థ అందిస్తోందన్నారు. బిర్లా జంక్షన్ దగ్గర వీళ్ళు అశోక్ లేలాండ్కి ఆథరైజ్ డీలర్ వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక 2 నెంబర్ ఆఫ్ సిఎన్జి బండ్లు తీసుకున్నామండి, దోస్త్ సిఎన్జి బండ్లు. సో సిఎన్జి ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ డీజిల్ రేట్స్ కానీ పెట్రోల్ రేట్స్ కానీ వెరీ హై ఉన్నాయి. ఇప్పుడు ఈ వారు వాళ్ళు ఇంకా పెరుగుతున్నాయి. ప్లస్ మనకి సిఎన్జి అనేది 77 రూపీస్కే వస్తుంది పర్ కేజీ. సో ఎవరైతే ఇట్లా ట్రావెలర్స్ ఉంటారో మెయిన్గా కమర్షియల్గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. దోస్త్ అనే వెహికల్ కూడా మీకు తెలుసు, దోస్త్ స్ట్రాంగ్ అంటే నెంబర్ 1 వెహికల్ ఇది అన్నీ కంపేర్ చేసుకుంటే వేరే కంపెనీస్తో. సో అందుకే దీన్ని మేము తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ సర్వీస్ బాగుంటుంది వెళ్ళి. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న టీమ్ లీడ్స్ కానీ టీమ్ కానీ వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. సో ఈరోజు మేము దీన్ని పర్చేజ్ చేయాల్సి వచ్చింది. భవిష్యత్తు సిఎన్జి వాహనాలదే కాలుష్యరహితంగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే ఈ వాహనాలు కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను నెంబర్ 1గా నిలిపేందుకు అందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. 25వ వార్డు సీతంపేట మధురనగర్లో రెడ్ క్యాప్ చైర్మన్ కెకే రాజ్తో కలిసి ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పిస్తూ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉత్తర నియోజకవర్గంలోని 25వ వార్డు సీతమ్మపేట మధురనగర్ పరిసర ప్రాంతాల్లో నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు, స్థానిక కార్పొరేటర్ సారేపల్లి గోవిందతో కలిసి లక్ష్మీషా పర్యటించారు. వార్డులోని సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, మధురనగర్లోని జీవీఎంసీ పాఠశాలను సందర్శించారు. ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించి సహకరించాలని కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా, ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కెకే రాజు, స్థానిక కార్పొరేటర్ సారేపల్లి గోవిందులు అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఈరోజు సారేపల్లి గోవింద్ గారు వార్డుకి వచ్చినాము. ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ యాక్టివిటీస్ చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు మార్చి వచ్చింది కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణ ఎవాల్యుయేషన్ కూడా మొదలవుతుంది కాబట్టి సో కార్పొరేటర్స్ అందరూ, అధికారులందరూ, ప్రజాప్రతినిధులు అందరూ సహకారంతో, కోఆర్డినేషన్తో మన నగరానికి మెరుగైన ర్యాంక్ తీసుకురావాలి. ఇప్పుడైతే సిచ్యువేషన్లో ముఖ్యంగా విజిబుల్ క్లీన్లీనెస్, సిటిజన్స్ ఫీడ్బ్యాక్, అలాగే తడిచే తప్పుడు చెత్త వేరువేరు చేయడము, ప్లాస్టిక్ నిషేధించడము, సో అవేర్నెస్ క్రియేషన్ను, సో అలాగే సీనియర్ సిటిజన్స్ ఎంగేజ్మెంట్, సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ చాలా చక్కగా జరుగుతూ ఉంది. సో ఈసారి మన నగరానికి మెరుగైన స్థానం రావాలి. సో ఇది ట్రూ సిటీ ఆఫ్ డెస్టినీగా ఏర్పడడానికి అందరూ తోడ్పడాలని కోరు. జీవీఎంసీ గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు, 25వ వార్డు కార్పొరేటర్ సరిపల్లి గోవింద్ గారు ఈ వార్డులో పరిసరాలన్నీ కూడా పర్యటించి ప్రజల్లో వార్డు వాలంటీర్ల ద్వారా, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏంటి, స్వచ్ఛ సర్వేక్షణ్లో మనం చేయాల్సిన తీసుకోవాల్సిన నియమ నిబంధనలు ఏంటి, మనం పాటించాల్సిందేంటి, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భూమంతా కూడా కలుషితం అవటం వల్ల మంచినీరు కూడా పాడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ద్వారా హానికరమైన మెడికల్ వేస్ట్ కానీ ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ఇలాంటి వేస్ట్ను కూడా సెపరేట్ చేసి మీరు ఫ్యాక్రికేట్ చేసి జీవీఎంసీ శానిటేషన్ సిబ్బందికి అందజేస్తే దాన్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని భూమిలో కలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వీయ పరిశుభ్రత పాటించి ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిషనర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈరోజు కమిషనర్ గారు, మన కేకే రాజు గారు కూడా వార్డు అంతా మధురనగర్ ఏరియాలో తిరుగుతూ మరి ఎక్కడైతే ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఇదిగో ఉందో స్వచ్ఛ సర్వేక్షణకి అందరూ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మీరు అందరూ కూడా మన
సిటీని అంతా వార్డుని అంతా కూడా క్లీన్ గా ఉంచి మనం అవార్డు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ శివప్రసాద్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం యువగా శాంతి బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి డిప్యూటీ కమిషనర్ స్థాయి పోస్టులో ఇన్ఛార్జ్ ఈవోగా నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేశారు. రెండేళ్లుగా విశాఖ పరిధిలోని దేవాదాయ శాఖకు చెందిన కోట్లాది రూపాయల భూములు కాపాడటం, పలు అభివృద్ధి పనులను శాంతి చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన శాంతికి పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేశారు. తన ప్రొఫెషన్ ను కూడా పూర్తి చేసుకున్నారు. దేవాలయ అభివృద్ధికి అంతా సహకరించాలని కోరారు. ఏపీలోని ప్రముఖ ఆలయంగా కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం భక్తులు తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. దేవస్థానం అభివృద్ధిని తనవంతు సహకారం అందిస్తానని పాలక మండలి చైర్పర్సన్ కొల్లి సింహాచలం అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బెహరా వెంకటరత్నం, బోదలపాటి సత్యరూపవాణి, బుద్దల అనురాధ, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా ట్రస్ట్ బోర్డు తరపు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మేడం గారితో పాటు మేము ట్రస్ట్ బోర్డు సభ్యులందరం కూడా కలిసి ఒక ప్రణాళిక రూపొందించి ఆలయ అభివృద్ధికి మేము ఎంతైనా కృషి చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడతో కలిసి పనిచేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేడం రావడమే మాకు కావాలని. నమస్తే అండి, నా పేరు శాంతి. నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఈరోజు నేను శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఛార్జ్ తీసుకున్నాను. సో యాజ్ యూజువల్గా జిల్లాలో ఏ అన్ని టెంపుల్స్ ప్రకారంగా ఈ టెంపుల్ గురించి కూడా ఎవ్రీ మంగళవారం, లక్ష్మీవారం, శుక్రవారం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఇంకా కోవిడ్ మనకు తగ్గలేదు కాబట్టి అందరూ కూడా మాస్క్తోనే రావాలి, ఇట్స్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి, సో ఏదైతే మనకి ఆల్రెడీ శానిటేషన్ వెరీ క్లియర్గా ఉంది టెంపుల్లో, సో శానిటేషన్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. క్యూ లైన్స్ కూడా ఇంకొంచెం పెంచడానికి, అండ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద ట్రాఫిక్ ఏదైతే ఉందో కొన్ని ఇష్యూస్ చెప్పారు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా, సో అవన్నీ కూడా క్లియర్. జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కరణకి నెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీకి బదులు 20,000 వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఉమామహేశ్వరరావు అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో దీక్షలు, మానవహారాలు, 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామని, కార్మిక వర్గం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, పెన్షనర్లు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల 11వ పీఆర్సీలో ఇచ్చినటువంటి జీతాలు నామమాత్రపు జీతాలు ఇచ్చారు, 15,000 మాత్రం ఇచ్చారు. పర్మనెంట్ వాళ్ళకి 20,000 ఇచ్చారు, కానీ పర్మనెంట్ వాళ్ళకి 3 సంవత్సరాల క్రితం నుంచే పెంచిన జీతాలు అమలు చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి నిన్నగాక మొన్న జనవరి నుంచి ఇచ్చారు. ఈ వివక్షను విడనాడాలి. ఎప్పుడైతే పర్మనెంట్ వాళ్ళకి జీతాలు పెంచారో ఆ రోజు నుంచి జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవకాశం మాకు వద్దని అడుగుతున్నాం. ఆప్కాసు నుంచి మినహాయించి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పట్టణాలు పెరుగుతున్నాయి, పెరుగుతున్న పట్టణాలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచమంటున్నాం. సిబ్బంది సంఖ్యను పెంచాలంటే డబ్బులు లేవని చెప్తున్నారు, కానీ రెండో వైపు వాహనాలు మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కొత్త వాహనాలు కొనుక్కొస్తున్నారు. అట్లాగే కమాండ్ కంట్రోల్ పేరుతోటి రకరకాల పోస్టులు నియమిస్తున్నారు. వీటన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పనిచేసే కార్మికులకు మాత్రం పనిముట్లు ఇవ్వట్లేదు, రక్షణ పరికరాలు ఇవ్వట్లేదు, అట్లాగే కార్మికులు అవసరమైనప్పుడు సెలవులు ఇవ్వట్లేదు, పరిభారం మోపుతూ. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఏలో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.
21,000 కనీసం వేతనం చెల్లించాలని విఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి నూకరాజు కోరారు. విఆర్ఏలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాకు ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 21,000 చేయాలి, అలాగే నామినీలుగా పనిచేస్తున్నటువంటి విఆర్ఏల అందరం కూడా రెగ్యులైజేషన్గా విఆర్ఏలుగా పరిగణించాలి, అలాగే డిఏతో కూడినటువంటి వేతనం కూడా మాకు అమలు చేయాలి, అలాగే మాకు చదువుకొని ఎంతోమంది ఉన్నారు, డిగ్రీలు పీజీలు ఇంటర్మీడియట్ కూడా చేసుకున్నారు మా విఆర్ఏలో, వాళ్ళకి తక్షణమే అర్హులైన వారందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సభాపంగా అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము ధర్నా చేస్తున్నప్పుడు ఆ రోజు అలంకార సెంటర్ దగ్గరికి మీరు వచ్చి నేను ఉన్నాను నేను విన్నాను అని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మీ అందరికి కూడా కనీస వేతన 21,000 చేస్తారని మీ నోటితో అన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చి సీఎం గారు ఈ రోజుకి 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు చూడలేదు. ఆ రోజు మీరు ఉన్నారు, మీరు నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు, ఇప్పుడు దాకా మీరు మాకు కనపడలేదు. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించి మా విఆర్ఎల్ అందరూ కూడా న్యాయం. సింహాచలం దేవస్థానంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న పద్మకుమారి స్వచ్ఛంద పదవి విరమణ చేశారని ఈవో సూర్యకళ తెలిపారు. దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన పద్మకుమారి అంచెలంచెలుగా ఎదిగి 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు స్వచ్ఛంద పదవి విరమణ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. వేద పండితులు ఆశీర్వదనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంవి రమణ, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. స్టార్టింగ్ అనేది చాలా బాధాకరమైన విషయం. కొన్ని సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో పాదవ పండుగ సభ్యులుగా ఉన్న మీరందరూ కూడా ఈరోజు పదవీ కాలం ఉండటం వల్ల మమ్మల్ని విడిచిపెట్టి చెప్తున్నారు అనే ఒక ఆలోచన చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు కష్టం నష్టం పోగలు కాగలు అన్నీ ఉన్నా కూడా అందరం ఒక ఫ్యామిలీ ఇలా ఇప్పటిదాకా ఉంటూ వచ్చాము. నా సైడ్ నుంచి నా తప్పులు ఏమన్నా ఉన్నా కూడా మీరు పెద్దలు ఎంతో క్షమించాను. మమ్మల్ని అందరినీ కూడా ఎంప్లాయీస్ని అందరినీ కూడా మా అని మీరు దగ్గర చేర్చుకుని ఈ పదవీ కాలాన్ని సజావుగా కంప్లీట్ చేసుకున్నారు. ఒకటి అందరి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చెప్పినట్టుగా కూడా ఈ కరోనా కట్టు కాలంలో కొన్ని కొన్ని ఫెసిలిటీస్ దేవస్థానం తరపు నుంచి ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఏవైతే ధర్మకర్తల మండలికి మనం ఏవైతే చేయాలో అవన్నీ చేయలేకపోయాం. గోపాలపట్నంలోని అడవర్దాస్ గ్రూప్ ఎస్వీవీపీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో శుభకృత్ 2022 పేరిట అళ్వార్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. అళ్వార్దాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రాహుల్ అళ్వార్దాస్ ముఖ్య అతిథిగా హాజరై ఫెస్ట్ను ప్రారంభించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా ఆళ్వార్దాస్ విద్యాసంస్థలు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. గోపాలపట్నంలో ఎస్వీవీపీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఆళ్వార్ ఫెస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫెస్ట్ను ఆళ్వార్దాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ అళ్వార్దాస్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఫెస్ట్లో భాగంగా సింగింగ్, గ్రూప్ డిస్కషన్స్, భగవద్గీతపై వక్తృత్వ పోటీలు, వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 20 కళాశాలల నుండి 38 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. Thank you very much. Thank you for the opportunity. And విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో వారిని ఉత్తమంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సంస్థ ఈడీ రాహుల్ అళ్వార్దాస్, ప్రిన్సిపల్ సిహెచ్ రాజు, కోఆర్డినేటర్ భగవన్లు అన్నారు. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 కాలేజీల నుండి ఫెస్టిలో పాల్గొంటున్నారని చెప్పారు. నమస్కారం అండి. ఇన్ అళ్వార్దాస్ గ్రూప్ వి బిలీవ్ ఇన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్. సో బిలీవింగ్ ఇన్ దట్ ఆర్ ఫౌండర్, అవర్ సెక్రటరీ సార్, and also our team completely believes in that particular point. So we believe that a child has to grow in all areas.
So putting that in mind, our Gopalpatnam campus has come up with a great idea, noble idea of conducting a fest for all the colleges in and around this area. So we look forward to this particular fest, and we invite all the colleges from around this area and are looking forward for good participation in this. శుభాకృతి 2K22 అనేది పిల్లల ఆల్రౌండ్ గ్రోత్ కోసం మేము ట్రై చేస్తున్నాం. సో వాళ్ళందరినీ వివిధ కాంపిటీషన్స్లో ఎలక్షన్ కానీ సింగింగ్ కానీ గ్రూప్ డిస్కషన్ అదేవిధంగా స్పోర్ట్స్ వచ్చినప్పటికీ కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ అందరి పిల్లల్ని యాక్టివేట్ చేయడం కోసం వాళ్ళందరిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళు బయటికి తీయడం కోసం సో ఇవాళ ఫెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫెస్ట్కి వచ్చినటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ 20 కాలేజెస్ 30 to 40 టీమ్స్ మధ్యలో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 2 డేస్ ఇక్కడ ఫెస్ట్ జరుగుతుంది. సో ఈ ఫెస్ట్కి వచ్చినటువంటి అందరికీ మా విషయం చెప్తున్నాం. గోపాలపట్నంలో ఉన్న అల్వర్దాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ SVVP డిగ్రీ కాలేజ్లో ఫెస్ట్ అల్వార్ ఫెస్ట్ శుభకృత్ 2022 అని చెప్పి ఒక ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఫెస్ట్కి సరౌండింగ్లో ఉన్నటువంటి నియర్లీ 20 కాలేజెస్ అటెండ్ అవుతున్నాయి. సో ఇందులో కాంపిటీషన్స్ కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ ఎలక్యూషన్ సింగింగ్ కాంపిటీషన్ గ్రూప్ డిస్కషన్ ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా సుమారుగా ఒక 40 టీమ్స్ వరకు అటెండ్ అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఈ గేమ్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసి చక్కగా ఈ ఫెస్ట్ని సక్సెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని. శుభకృత్ 2022 ఫెస్ట్ ఉత్సాహభరిత వాతావరణంలో ఆరంభమైంది. విద్యార్థులు తమ ప్రతిభను చాటు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. జీవీఎంసీ 40 అక్టోబర్ వార్డు పరిధి జూబ్లీ ఇంగ్లీష్ మీడియం సోఫియా కాలేజ్ మైదానంలో జరుగుతున్న వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ను వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ సీనియర్ నాయకులు శ్రీధర్లు ప్రారంభించారు. కళాకారులు ఎంతో కష్టపడి తమ కళల ద్వారా ప్రేక్షకులకు రంజింపజేస్తారని పూర్ణిమ శ్రీధర్లు అన్నారు. కళాకారులకు ఇలాంటి క్రీడల ద్వారా ఒత్తిడి తగ్గడమే కాకుండా క్రీడాస్ఫూర్తి పెంపొందిస్తుందని తెలిపారు. వైజాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కు తమ వంతు సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, తాతాజీ 40 అక్టోబర్ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెడంగిణి రావు తదితరులు పాల్గొన్నారు. విజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అనేది 41 వార్డులో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి మొత్తం ఆర్టిస్టులు అందరూ వచ్చారు 200 వరకు అంట. చాలా ఇది మంచి విజయం జరగాలని వాళ్ళకి కూడా ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే తెర వెనుక వాళ్ళు ఎంతో కష్టం ఉంటుంది, మనకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అది మాత్రం మనం ఎంజాయ్ చేస్తాము. ఆ వెనకాతలు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ ఉత్సాహాన్ని రేపి వచ్చేలా చేసి అదే వాళ్ళకి కూడా యాక్టింగే కాదు ఇలాంటి ఆర్టిస్ట్ టోర్నమెంటు మా జ్ఞానపురంలో జరుగుతుంది. ఇది మా గ్రౌండ్లో జరగడం మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. వీళ్ళందరూ 200 మంది వరకు ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఈరోజు స్టార్ట్ అయ్యి ఇది 5th 6th వరకు ఈ టోర్నమెంట్ రోజు 4 టీములుగా రన్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ అభినందన తెలుపుతూ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చినా అందరూ విజయవంతులే, ఎందుకంటే అందరూ ఆర్టిస్టులే బట్టికి వీళ్ళందరికీ అభినందన. వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ మా వైజాగ్లో జూబ్లీ గ్రౌండ్స్లో చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇక్కడికి 200 మంది కళాకారులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే దీనికి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. MVP సత్యనారాయణ గారు ఇలా రానున్న కాలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 66 వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్తో కలిసి కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి వేగవంతం కావాలంటే అందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఎమ్మెల్యే నాగిరెడ్డి అన్నారు. సుమారు 5 లక్షల వ్యయంతో ఈ కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు కార్పొరేటర్ ఇమ్రాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ZC శ్రీధర్, మైనారిటీ సెక్రటరీ గౌస్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిపేర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. మరి మనకు తెలుసు మీకు అందరికీ ఈ కరోనా కష్టకాలంలో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో పడ్డాము, ఆదాయం కూడా పోయింది.
ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి, అన్ని రకాల వర్గాలు కూడా ఇబ్బంది పడ్డాయి. మరి కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడు మనం బయటపడుతున్నాం. ఖచ్చితంగా ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ఏప్రిల్ తర్వాత అన్ని వర్కులు కూడా పూర్తి చేయడానికి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే టీవీలోను ప్రసంగించారు. ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేసి మన విశాఖ నగరాన్ని మరి పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేశారు కనుక ఇది ఒక సుందరమైన నగరంగా తయారు చేయడానికి అన్ని అంగులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచో ఈ యొక్క కలగా మారిన ఈ యొక్క కల్వర్ట్కి శంకుస్థాపన ఇచ్చేసినటువంటి మా గురువర్యులు, పెద్దలు, పూజ్యులు, మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా ఉన్నటువంటి మా జోనల్ కమిషనర్ గారు, అలాగే మా పార్టీ పెద్దలు పేరం రామకృష్ణ గారు, మనోజ్ గారు, అలాగే ఆశా గారికి, సతీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే వాలంటీర్స్కి, అలాగే ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్స్కి, శానిటైజర్ సిబ్బందులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న వర్షం వచ్చినా సరే ఈ యొక్క గ్రామ ప్రజలు హెడ్లైన్స్ మరోసారి. 4,319 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన జీవీఎంసీ బడ్జెట్ ను ఆమోదించిన కౌన్సిల్ అంకర గారడీ అంటూ విపక్షాల గగ్గోలు, ప్రజారంజక బడ్జెట్ అన్న అధికార పక్షం. నగరంలో మోటార్ సైకిళ్లు దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలు అరెస్ట్, 9 బైకులు స్వాధీనం చేసుకున్నామన్న ఏడీసీపీ శ్రావణ్ కుమార్. నేరరహిత క్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దుతాం, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. విశాఖలో తొలిసారిగా దోస్త్ సీఎన్జీ వాహనాలను లాంచ్ చేసిన అశోక్ లేలాండ్, తొలి కొనుగోలుదారుడు సోహన్ కు కీ అందజేసిన సంస్థ జీఎం కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.